హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే, నేను అమ్మవారికి మొదటి రోజున కట్టి పొంగలి చేశానండి. ఇది నాకు చాలా బాగా కుదిరింది, మీ అందరికీ కూడా చూపిస్తే ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఈ నెయ్యి చూసారా, మనం ప్రతిరోజు మేగడ తీసుకుని పక్కన పెట్టి నేను వెన్న చేసి చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలా చేస్తే చక్కటి నెయ్యి మనకి మంచి వాసన ఉండి నెయ్యి అయితే వస్తుందండి. మనకి ఇలా చేసుకోవటం వలన మనకి డబ్బులు ఆదా అవుతుంది. చక్కగా మనం రుచికరమైన నేతిని మన పిల్లలకే పెట్టిన వాళ్ళం అవుతాం. అమ్మవారికి ఆవు నేతితో చేస్తే చాలా మంచిదండి. అయితే నేనేం చేస్తాను అంటే, ఇలా ఈ నేతితో చేశాక వడ్డించేటప్పుడు 4 చుక్కలు ఆవు నెయ్యి వేసైతే వడ్డిస్తానండి. ప్రసాదానికి అలా వడ్డించాలి కూడా. అలా వడ్డిస్తేనే అమ్మవారు స్వీకరిస్తుందట. గుర్తుపెట్టుకోండి, 1 చుక్క అయినా ఆవు నెయ్యి వేయాలి. ఇలా నెయ్యి వేశాక ఈ నేతిలోనే మనం పోపులన్నీ వేపుకుందామండి. అయితే నెయ్యి ఇష్టం లేని వారు నూనెతో కూడా వండుకోవచ్చు. మనం ఇప్పుడు నెయ్యి కాగింది కదండి, పోపులైతే వేద్దాం. ఇందులోకి మనకి ముక్సింగా అల్లం వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత మిరియాలు, తర్వాత శనగపప్పు, జీలకర్ర, జీడిపప్పు. అయితే దీనికి ఎక్కువగా జీడిపప్పు వేసే చెయ్యాలండి. అయితే ఇంట్లో తక్కువ జీడిపప్పు ఉండటం వలన నేను కాస్తంత శనగపప్పు అయితే వేస్తున్నాను. దీనివల్ల కూడా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇలా ఈ అన్ని పప్పులు వేసుకున్నాక కాస్తంత వేగాక మనం పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేద్దాం. ఇలా నీతిలో కాగాక ఈ కట్టి పొంగలకి ప్రత్యేకంగా వండే కంటే నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని చక్కగా మనం నీతిలో వేపుకున్నాక ఆ తర్వాత రైస్ని అయితే ఇందులో వేసేసి 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. దేవుడు ప్రసాదానికి ఆ టేస్ట్ రావాలి అంటే కాస్త చిటికెడు ఇంగు అయితే పడాలండి. అలా పడితేనే దాని టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది. ఇదిగోనండి, నేను అందరికీ ఉపయోగపడేటట్టు అంటే ఇంట్లో వంటకి కూడా నేను అచ్చతలైతే వేసేసుకున్నానండి. 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకుని, ఇలా మనం 1-2 గ్లాసులు నీళ్లు వేసుకుని కుక్కర్లో అయితే పెట్టేశానండి. మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని అందులోంచి నేను 3 గరిటెలు తీసుకుని ఇలా ప్రసాదంగా వాడుకుంటున్నా. వంట మనకే సింపుల్గా అయితే అయిపోతుంది. అటు అన్నం అయిపోయింది, ఇటు మనకి ప్రసాదం అయిపోయింది. చక్కగా మనం ఇందులో పచ్చిపులుసు పిసుక్కుంటే వంటకి రెడీ, ఇక్కడ ప్రసాదం రెడీ. ఇలా సులువుగా నేను చూసుకుంటానండి. అందుకే మీకు ఇది ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా ఈ వీడియో చేశాను. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితే నేతిలో వేగిన అన్నం చక్కటి రుచి వచ్చి అమృతంలా ఉంటుందండి. అమ్మవారికి నేను నైవేద్యంగా సమర్పించినప్పుడు మీకైతే వీడియో పెట్టలేదండి. నేను ఇది తీసుకునే సమయంలో నైవేద్యం అయితే మీకు చూపిస్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నైవేద్యం పెట్టినప్పుడు మాత్రం అమ్మవారు ఎవరికే చూపించకుండానే నైవేద్యం పెట్టాలి. ఇదండి ఇవాళ నేను ఎలా చేశాను. మీకు ఇది నచ్చిందా? అయితే మరింత కాలేసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖ్నో భవంతు.